వైసీపీ సోషల్ మీడియా దిగజారుడుదనం రోజు రోజుకి పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడికి రానటువంటి ప్రజలు కేవలం తమ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే అంటే చూస్తున్నటువంటి వ్యక్తి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లోనే చాలా మీడియా సంస్థలు కూడా ఆయన ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కోసం మాత్రమే వాడుకున్నారు తప్ప ఆయన ఎక్కడ ఉన్నటువంటి సీరియస్నెస్ని కానీ ఆయన ఉన్నటువంటి గతంలో ఆయన చేసినటువంటి అద్భుతాలు కానీ ఇవన్నింటిని కూడా ఎక్కడా ఎవరికి పట్టించుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలకు మద్దతు ఉండేటువంటి తెలుగు ఛానల్స్ పర్టికులర్గా చెప్పాలంటే ఆయన ఒక వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో వాడుకునే ప్రయత్నం చేశారు. సో ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో వాడుకుంది ఎవరినంటే ప్రపంచం మొత్తాన్ని ఏలినటువంటి వ్యక్తి, ప్రపంచంలో ఈసారి జరిగినటువంటి సొంత బోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ కే పాల్. ఎవాంజలిస్ట్గా ప్రపంచంలో గొప్ప ఎవాంజలిస్ట్గా పేరు పొందారు ఆయన. శాంతి దూతగా ఆయనకు ఒక బిరుదు ఉంది. కేవలం రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఆయన జరిగినటువంటి పీస్ మిషన్ విషయంలో జరిగినటువంటి అభ్యంతరాలు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో కే పాల్ గారి విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయనకి దేవుని సేవకు కానీ ఆంధ్రప్రదేశ్లో ఆయన నిర్వహిస్తున్న ఛారిటీస్కి కానీ చాలా పెద్ద ఎత్తున అభ్యంతరం ఇబ్బంది ఏర్పడినటువంటి పరిస్థితి, చాలా ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో కే పాల్ గారు రాజకీయాల్లోకి రావటం, ఆ తర్వాత ప్రజాశాంతి పార్టీ నిర్మించడం, ఆ ప్రజాశాంతి పార్టీ నిర్మించి కొంతమంది అభ్యర్థులు నిలబెట్టడం, ఎవరికి ఎక్కడా కూడా ఓట్లు రాకపోవడం, తర్వాత ప్రజాశాంతి పార్టీ మళ్ళీ తెలంగాణలో అడావడి చేయడం, అక్కడ వివాదాలు పెట్టుకోవడం, గొడవలు పెట్టుకోవడం, తర్వాత అక్కడ కూడా ఆయన ఎంటర్టైన్మెంట్లా మారిపోవటం, తర్వాత తెలంగాణలో ఒక నియోజకవర్గంలో ఆయన పోటీ చేసి అక్కడ కూడా ఆయన ఓడిపోవటం, ఆ టైంలో కూడా మీడియాకి ఆయన ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లా దొరికిపోవటం. సో ఇలా జరుగుతున్నటువంటి కేఏ పాల్ గారిని రీసెంట్గా ఆయన టీడీపీ మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద పెద్ద ఎత్తున ఇరుసుకుపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇరుసుకుపడుతున్నారు కేఏ పాల్ గారు అంటే ఆయన కారణాలు అయితే పెద్దగా ఏముండవు. అంటే ఆయన ఆయనకి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారికి ఆయన పిలుపు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి, మనం ఇద్దరం కలిసి పనిచేద్దారా, నీ పార్టీని తీసుకొచ్చి నా పార్టీలో విలీనం చెయ్యి అంటే 0.1 ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ప్రజాశాంతి పార్టీలో 11-12% ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీని విలీనం చేయాలి అనేది ఆయన డిమాండ్. తర్వాత ఆయన ఇంటర్నేషనల్ స్థాయిలో ఆయన స్టార్ను చేస్తాను, రాజకీయాల్లో నేను రియల్ హీరోగా ఉంటాను, రీల్ మీద నువ్వు హీరోగా ఉండు, ఇంటర్నేషనల్ స్థాయి నిన్ను చేస్తాను, కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే నువ్వు హీరోవి అని చెప్పేటువంటి కొన్ని అభ్యంతరకరమైనటువంటి పదాలు ఆయన నోట్లోంచి వచ్చేవి. సో రీసెంట్గా ఆయన అది దాటి చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడానికి కారణం స్కామ్ ఉంది అని చెప్పినటువంటి ప్రయత్నం చేయటం, కొంతవరకు ఆయన విజ్ఞతగా వదిలేయాలి, అది ఇంతవరకు వాస్తవం ఏంటనేది ఆయన విజ్ఞతగా వదిలేయాల్సినటువంటి అంశం. మరో పక్క నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ బినామీలతో ఏ ఆస్తుల్ని ఎక్కడెక్కడ ఉంచారు అది ప్రపంచవ్యాప్తంగా ఆయనకు తెలుసు అని చెప్పడంటం కూడా ఆయన విజ్ఞతగా వదిలేయాలి. సో పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన విరుచుకుపడ్డానికి గల మూల కారణాలు ఏంటి అంటే ఆయన కూడా అమ్ముడుపోయారు ప్రస్తుతానికని. అంటే ప్రస్తుతానికని జీవన విధానం గడవట్లేదు, ఆయన ఎక్కడికి వెళ్ళిన వివాదాల్లో ఇరుక్కుపోతున్నారు, ప్రస్తుతానికానికి వచ్చేటువంటి ఛారిటీస్ లేవు, ఆయన దగ్గర ఏ విధమైనటువంటి ఫైనాన్షియల్ సోర్సెస్ లేవు, లేక ఆయన ఎక్కడో చోట ఏదో ఒక పార్టీతో పాటు ఉండి ప్రతిపక్షాన్ని తిడితేనో, ప్రతిపక్షాలు డబ్బులు ఇస్తే అధికార పక్షాన్ని తిడితేనో ఆయన కొంతవరకు పాపం ఎసులుబాటు జరుగుతుంది. అంటే ఆయన కొంతవరకు ఆయన ప్రయాణాన్ని కొనసాగించడానికి, ఆయన ప్రజల్లో తిరగడానికో, లేదంటే ప్రజాశాంతి పార్టీ పని తిరగడానికో, లేదంటే ఆయన కొన్ని చందాలు ఆయన ప్రజల నుంచి సంపాదించుకోవడానికో, లేదంటే ఆయన నమ్మేటువంటి వాళ్ళని సంపాదించుకోవడానికి ఏదో ఒకటి ఆయన వంతు ఆయన ప్రయత్నం చేస్తారు. లేదు అంటే కనుక అధికార పార్టీలతోనో ప్రతిపక్ష పార్టీలతోనో కుమ్మక్కయ్యి కొన్ని డబ్బులు తీసుకుని ప్రతిపక్ష పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటే అధికార పార్టీని తిట్టడానికి, అధికార పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటే ప్రతిపక్ష పార్టీని తిట్టడానికి, కొంతవరకు ఆయన వాయిస్ ఉంది కాబట్టి బాగా మాట్లాడగలుగుతారు కాబట్టి కొంతవరకు ఆయన కూడా కొంతమందిని ఒక సెట్ ఆఫ్ పీపుల్ని ఆయన కూడా నమ్మించగలుగుతారు కాబట్టి నమ్మించేటువంటి క్రమంలో కొంత డబ్బులు ఇచ్చి ఆయనతో మాట్లాడిస్తున్నారు అనేది కూడా కొంతవరకు ఉంది, అలాంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇలాంటి వాదనలు వినిపించే టైంలో కేఏ పాల్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు, రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, కేఏ పాల్ గారు ని వాడుకున్నటువంటి విధానాలు ఏంటి,
ఆ విధానాల్లో భాగంగా ఇప్పుడు కేఏ పాల్ గారిని ఎవరు వాడుకుంటారంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికార పార్టీ మాత్రం వాడుకుంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో నేను పోస్ట్ చూసాను, నేను 1500 కోట్ల రూపాయలకి పవన్ కళ్యాణ్ గారు ములాఖాత్ అయ్యి అమ్ముడుపోయి పాత సీట్లు అమ్ముడుపోయాడు అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ అలాంటి అమ్ముడుపోయినటువంటి డబ్బు అమ్ముడుపోలేదు గతంలోనే అని నేను అనేక సార్లు చెప్పడం జరిగింది. మరొకసారి పోయే కేఏ పాల్ గారు కూడా రిపీట్ చేసి చెప్తున్నారు. సో అది ఎంత వాస్తవం ఎంత అబద్ధం అనేది ఆయన విజ్ఞతగా వదిలేయాలి. అందులో వాస్తవం లేదు కాబట్టి ఎందుకంటే అది చాలా క్లియర్. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అమ్ముడుపోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఏమి విలువలేని వ్యక్తులు కాదు. కలిసి పోరాటం చేయడానికి మాత్రమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు తప్ప ఆయన అమ్ముడుపోయి పార్టీని తీసుకెళ్ళి అక్కడ ఒక ఆకట పెట్టాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ అయితే వాస్తవం లేదు. 10 సంవత్సరాల నుంచి ఆయన నడుపుతున్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ 2014 నుంచి 2018 వరకు టీడీపీని కూడా వ్యతిరేకించారు, అలానే అధికార ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు, బీజేపీని కూడా వ్యతిరేకించారు. అలా అందరినీ వ్యతిరేకించేటువంటి వ్యక్తి, అందరినీ వ్యతిరేకించే ఒక వ్యక్తి అమ్ముడుపోయి దేనికోసం అమ్ముడుపోతాడు? పదవిలో లేకపోయినప్పుడు కూడా, తెలిసిన ఒక ఎమ్మెల్యే సీటు పోయి పార్టీ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన పోరాట ప్రజా పోరాటాలు అయితే ఆపలేదు కాబట్టి అలాంటి అవసరం పవన్ కళ్యాణ్ లేదు. మరోపక్క నుంచి చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు అని చెప్పని కోర్టులో ఇప్పటి వరకు ఆ కేసును ట్యాగప్ చేసినటువంటి అధికారులు న్యాయవాదులు దాన్ని ఇంతవరకు ఆ డాక్యుమెంట్ అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని కోర్టు ముందు పెట్టలేదని టీడీపీ గోలు చేసింది. ఆ టైంలో మరొకసారి కేఏ పాల్ గారు వచ్చి అది స్కామే అని చెప్పే దానిలో ఏం దగ్గర ఆధారం ఉందనేది కూడా తెలియదు. సో వైసీపీ దిగజారుడు తనం ఎలా ఉంది అంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేఏ పాల్ని నిన్న మొన్నటిదాకా చాలా ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో వాడుకున్నటువంటి వైసీపీ ఈరోజు ఆయన చెప్తున్నటువంటి మాటల్ని వైసీపీ సోషల్ మీడియా అఫీషియల్ పేజ్లో పెట్టుకుని ఆ వీడియోని వైరల్ చేయడంలో దాని అర్థం ఏంటంటే ఎంతసేపు నోటి మాటతో తప్ప ఆధారాలతో పాటు ఎక్కడా కూడా వీళ్ళు ముఖ్యం ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఆధారాలతో పాటు నేరాన్ని ప్రూవ్ చేసేటువంటి పరిస్థితి లేదు. దొరికినటువంటి ప్రతి వ్యక్తిని వాడుకోవడమే తప్ప ఎవరైనా సరే అంటే వాళ్ళు ఈ కేఏ పాల్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలని ఎక్కడా కూడా సీరియస్గా తీసుకోవట్లేదు. అలాంటి వ్యక్తిని కూడా వాడుకుంటున్నారు అంటే కోర్టు అడుగుతున్నటువంటి ఆధారాలు చూపించకుండా వ్యక్తులను మాత్రమే వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ వాయిస్ను మాత్రమే వాడుకుంటున్నారు అంటే వైసీపీ పెద్ద ఎత్తున ఇప్పుడు వరకు చేస్తుంది కూడా వాళ్ళ వాయిస్ని వినిపించడమే తప్ప ఆధారాలతో కూడినటువంటి ఆర్గ్యుమెంట్ ఏ ఒకటి కూడా చేయలేదు, భవిష్యత్తులో కూడా చేస్తారని నమ్ముకోలేదు. ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ ఆధారాలు సేకరించామని పేపర్ వైజ్గా చెప్పడం కానీ ఆధారాలు చూపించడం కానీ ఎక్కడ చేయట్లేదు. కానీ ఆధారాలు లేనటువంటి ఆర్గ్యుమెంట్స్ బలంగా వాయిస్ వినిపించే ప్రయత్నం మాత్రమే చేస్తారని స్పష్టంగా కనబడుతుంది. అందులో ఎవరైతే మాట్లాడగలుగుతారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మాట్లాడించుకుంటారని కూడా తెలుస్తుంది. ఈ మధ్యలో వైసీపీకి పవన్ కళ్యాణ్ గారు అమ్ముడుపోయి గత కొంతకాలంగా టీడీపీని పవన్ కళ్యాణ్ తిడుతున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నడుస్తున్న చర్చ. కానీ వైసీపీ ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని విమర్శించేటువంటి కేఏ పాల్ గారు వైసీపీ తరఫును కూడా వైసీపీని కూడా విమర్శించి మాట్లాడితే బాగుంటుంది తప్ప వైసీపీకి సపోర్ట్ చేస్తూ అని మాట్లాడి ఇటు వీళ్ళని విమర్శించడంలో అర్థం లేదు. అధికారంలో ఉన్నది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కాదు అనేది మాత్రం గుర్తెరగాలి. అధికారంలో ఉన్న వాళ్ళ మీద ప్రతిపక్షాలు పోరాడం తప్ప ప్రతిపక్షాల మీద ప్రతిపక్షాలు పోరాటం అనేది అది హాస్యాస్పదంగా ఉంటుంది అనేది కూడా మాట్లాడుకుంటున్నారు.